హాయ్ ఫ్రెండ్స్, హాయ్, నేను మీ భవ్య ఛానల్. చూడండి, ఈరోజు అయితే ప్లెయిన్ కేక్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ప్లెయిన్ కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మైదా, మిల్క్, షుగర్ అండ్ ఆయిల్, 3 eggs. ఎగ్స్ అయితే ఫస్ట్ కూడా నేను పగలగొట్టేసుకుని ఆల్రెడీ గిన్నెలో అయితే వేసాను. గిన్నెలో చూడండి, ఇప్పుడు బాగా బీట్ చేయాలి. ఎగ్స్ వేసిన తర్వాత బీట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బీట్ బాగా చేసుకోవాలి. బీట్ చేసిన తర్వాత ఇది ఎంత బీట్ చేసుకుంటే అంత బాగా వస్తుందండి. ఫస్ట్ అయితే బీట్ చేయాలి బాగా. ఎగ్స్ బీట్ చేసాక చూడండి, పైన చూడండి మొత్తం అంతా కలిసింది. బీట్ చేసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి, 1 cup ఆయిల్. చూడండి, 1 cup ఆయిల్. ఉప్పు ఆయిల్ వేసిన తర్వాత బీట్ చేసుకోవాలండి. చూడండి, రెండు కలిసి బీట్ చేయండి. బీట్ చేస్తే మంచి స్మూత్గా వస్తుంది, బాగా వస్తుందండి కేక్ కూడా. ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది. నేను ఆల్రెడీ షుగర్ ముందే పొడి చేసేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. షుగర్ డైరెక్ట్ వేసుకుంటే ఎక్కువసేపు బీట్ చేయాలి, ఇలా వేసుకుంటే తక్కువసేపు బీట్ చేయొచ్చు. చూడండి, బాగా బీట్ అవుతుంది కదా, పొంగులా కూడా వస్తుంది. బాగా బీట్ చేయాలి అందులో, ఎందుకంటే ఎక్కువ బీట్ చేయడం వల్ల మంచి స్పాంజీ కేక్లా వస్తుందండి, బాగా వస్తుంది. ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, షుగర్ షుగర్ అయితే నేను 1 kg మైదాకి 1/4 kg షుగర్ తీసుకున్నాను. చూడండి, బీట్ చేసి ఒకేలా బీట్ చేయగలను. దీంట్లో మనం ఫ్లేవర్ తగ్గట్టు ఇలాచీ కూడా వేసుకోవచ్చు. ఇలాచీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట, ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇలాచీ కూడా వేసుకుని బాగా బీట్ చేయాలని. చూడండి, ఒకే కంటెంట్తో ఇలాగ బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకోవడం వల్ల ఇది బాగా కలిసి మా ఇది వేసుకోవడానికి బాగా బీట్ అవుతుంది. మైదా కొంచెం కొంచెం వేసుకోవాలండి, కొంచెం కొంచెం వేసుకుని దీన్ని కూడా కలిసి బీట్ చేయాలి. బాగా బీట్ చేసేసరికి టైట్ అవుతుంది. చూడండి, ఒకే వైపు పెట్టి బాగా బీట్ చేసుకుంటే బాగా వస్తుంది అండి. చూడండి, బాగా కలుస్తుంది దీన్ని కూడా. చూడండి, బాగా కలపాలండి. కొంచెం గట్టిగా అవుతుంది కదా, గట్టిగా అయినప్పుడు నేను ఆల్రెడీ పాలు కొంచెం వేడి చేసుకుని పక్కన పెట్టుకున్నాను. పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కేక్ అయితే చూడండి తయారవుతుంది. చూడు, మొత్తం అన్నీ కలిసి చూడండి, బాగా బీట్ చేస్తూ ఉండాలి. దాన్ని ఒకే వైపు బీట్ చేస్తా వస్తుందని చూడండి. కొంచెం గట్టిగా ఉన్నాక బీట్ చేయాలి. ఇలా కలపడం ద్వారా కేక్ అనేది స్మూత్గా స్పాంజీగా అయితే ఉంటుందండి. మెదుగు తయారైపోయింది మిశ్రమం అయితే తయారైపోయింది. చూడండి చూడండి, కేక్ వేసేసుకోవడానికి కూడా రెడీగా ఉంది. చూడండి, అది ఇలా కేక్ వేయడం ద్వారా మంచి స్పాంజీ కేక్లా ఉంటుంది. ఇది ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత కొంచెం పక్కన పెట్టుకుని, నేనైతే మీకు మందపాటి గిన్నె ఉంటే మందపాటి గిన్నె వేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా ఆయిల్ వేసి నేనైతే కేక్ గిన్నె రెడీగా ఉందండి. నాకు నేను కేక్ గిన్నె తీసుకున్నాను. చూడండి, కేక్ గిన్నె తీసుకున్నాక ఆయిల్ కొద్దిగా వేసానండి. ఆయిల్ కొంచెం వేసిన తర్వాత చూడండి, నేను కొంచెం జస్ట్ ఇలా కూడా రఫ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగ ఆయిల్ కొంచెం రాసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మొత్తం మనం కలిపిన తర్వాత పిన్న ఉంది కదా,
పిండిని మళ్ళీ ఇంకొకసారి ఇలా షేక్ చేసుకొని బాగా కలుపుకోవాలి, బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత దీన్ని దీంట్లో వేసుకోవాలి గిన్నెలో. చూడండి నేనైతే 1/2 కిలో కేక్ అయితే వేస్తున్నానండి. స్పాంజ్ కేక్ ఎలా ఉంటుంది ఇదైతే చాలా బాగుంటుంది, ఎందుకంటే క్రీమ్ గట్ట అయితే పిల్లలకి దగ్గు వస్తుందని ఇంట్లో ప్లెయిన్ కేక్లు అయితే వేస్తాను. దీనిలో మొత్తం అయితే వేస్తాను. వేసిన తర్వాత దీన్ని కింద అదే గాలికి తొడకలు గట్టి ఏం రాకుండా చూడండి, జస్ట్ అలాగా 2 సార్లు అలా కదిపితే అలా కరెక్ట్ వస్తుందండి. తర్వాత ఇప్పుడు నేను కుక్కర్ని అయితే తీసుకున్నాను, కుక్కర్లో ప్లేట్ పెట్టాను. డైరెక్ట్ దీంట్లో వాటర్ గట్ట ఏమి వేయకూడదండి, జస్ట్ ఈ గిన్నెని జస్ట్ ఎలా పెట్టుకుని స్టవ్ మీద పెట్టేసుకోవడమే. చూడండి ప్లేన్ కేక్ ఇలా డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసుకుంటే, దీని మీద మూత పెట్టేసుకుంటే అంటే విజిల్ పెట్టకూడదండి, జస్ట్ పైన మూత పెట్టేసి అలా ఉంచేసి 45 మినిట్స్ మాత్రం ఉడకనివ్వాలండి. ఇది ఉడకనిచ్చిన తర్వాత ఇది ఉడికిందా లేదని జస్ట్ ఒక ఇనుపులు కానీ ఒక ఏదైనా కేక్ తీసుకుని జస్ట్ గుచ్చి చూస్తే తెలిసిపోతుందండి. తర్వాత అది కేక్ ఉడికిందా లేదా తెలిసిపోద్ది. ఈ కేక్ మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీ కూడా మళ్ళీ మీకు ఇలాగే కావాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.